హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఫిష్ పులుసు చేసుకోబోతున్నాము. ఇది సముద్రం చేప, దీనిని బారమండి అంటారు. ఇక్కడ మన సైడు దీనిని పండుకప్ప అంటారు. ఆస్ట్రేలియాలో కూడా ఇది బాగా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు బారమండి $20కి దొరుకుతుంది. ఇది ఫిష్ మ్యారినేషన్కి ఉప్పు తగినంత 2 టేబుల్ స్పూన్లు వేసాము. 1 చెంచా పసుపు, కారము కొంచెం తగ్గించేస్తున్నాను. చెంచన్నర కారము, 1 స్పూన్ స్పూన్ చెప్పు తెలియదు కదా. జీరా, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ దాడి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీరా ఇది హాఫ్ టేబుల్ స్పూన్. ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. ఇదంతా ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం సైడ్ని. పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు పక్కకు తీసుకున్నాము. ఇదిగోండి చింతపండు. ఇది యాజ్ యూజువల్ అవుట్ సైడ్ కాబట్టి గ్యాస్ స్టవ్ వాడుతున్నాము. దీనికి సిలిండర్స్ ఉంటాయి రీఫిల్లింగ్కి. ఇది ఇప్పుడు ఈరోజు మట్టి కుండ మీద చేస్తున్నాం అన్నమాట. సో ఇది స్లో కుకింగ్ అవుతుంది దీని మీద. సో ఒకేసారి మీ హై ఫ్లేమ్ రాదు. సో అందుకని కొంచెం మెంతులు, ఇదిగోండి ఆనియన్స్ కొద్దిగా మెంతులు తీసుకున్నాము. చేసేసాను ఇదిగోండి. ఉల్లిపాయలు అన్నీ వాష్ చేసి ఉన్నాయి. ఉల్లిపాయలు, పండుమిరపకాయి, కరివేపాకు, కొత్తిమీర, ఈ తర్వాత దంచడానికి వెల్లుల్లి, అల్లం, ఇదేమో కొబ్బరి నూనె. ఇది ఈ టైంలో టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి ఇది సాలిడ్ ఫామ్లో ఉంది. కొబ్బరి నూనె ఇది దంచడానికి శనగకాయ పత్రం. ఇక్కడ ముందుగా ఉల్లిపాయలన్నీ కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి రెడీ పెట్టుకుంటున్నాము. ఓకే, ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మెంతులు, ఆవాలు వేసాము. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిర్చి, పండు మిర్చి, తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసాము, కరివేపాకు కూడా వేసేసాము. సో మీరు ఆయిల్ ఇప్పుడు ఈ మట్టిగుండలో చేయడం వల్ల ఏంటంటే కొంచెం బబుల్స్ కింద వస్తుంటుంది, సౌండ్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మట్టికుండని తడుపుతాం కదా, అందుకని మీకు ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకని సో ఇవన్నీ స్టాండర్డ్ ప్రకారం వేపుతున్నాము. సో ఈలోపు ఇది వేగేలోపు మనం ఇక్కడ దంచుకుందాము జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ దంచుతూ ఉండగా ఇక్కడ కూర వేగుతుంది మట్టికుండలో. ఇప్పుడు కొంచెం కలుపులా తిని బయటగా పచ్చిమిర్చితో పోతే పండుమిర్చి లైట్ కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది. సో మీరు వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లి దంచుతున్నాము. ఈ దంచేటప్పుడు ట్రిక్ ఏంటంటే ఒక్కొక్క పీస్ని ఫోకస్ చేసి ఫస్ట్ దాన్ని బ్రేక్ చేస్తే ఈజీగా అవుతుంది దంచడం, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది, అన్నీ బయటపడిపోతూ ఉంటాయి. సో ఇదిగోండి మొత్తం అంత పీసులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫాస్ట్గా మొత్తం దంచేయచ్చు.
ఇంకండి బాగా వేగింది ఉల్లిపాయ పచ్చిమిర్చి. సో ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చేసేసుకుందాము. మంచిగా కలుపుకుందాము. మంచి సువాసన వస్తుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసరికి. సో ఇది కొంచెం మగ్గనిద్దాం. మ్యారినేట్ అయిన బారామండి పీసెస్ ఇప్పుడు వేసేస్తున్నాము. సో ఇదిగోండి ఇదిగోండి, ఈ ఫేస్ షేప్ చూస్తే మీరు చెప్పేది ఇది పండుగ అవ్వండి. సో చాలా టేస్టీ ఉంటుంది, మంచి డిమాండ్ కూడా. ఇదిగోండి, ఇది జనరల్గా తిప్పకూడదు అంటారు, జస్ట్ గిన్నెతోటి ఇటు అటు తిప్పాలి. సో మనం అది చేద్దాము కొంచెం మగ్గిన తర్వాత. ఇదిగోండి, ఈ మట్టి కొండకి డైరెక్ట్ హ్యాండిల్స్ ఉండవు కాబట్టి మనం క్లాత్ యూజ్ చేసుకుని పట్టుకోవాలి. పట్టుకుని ఇది సర్కిల్ షేప్లో తిప్పాలి. తిప్పుదాం. ఇదిగోండి, ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత కాసేపు మగ్గని ఇరిటేట్ చేద్దాం. ఇంకా పులుసు వేయలేదు. సో ఇప్పుడు జస్ట్ మూత పెట్టి లైట్గా ఉడకనిద్దాం దీన్ని. పిచ్చికి పెద్ద టైం పట్టదు, గట్టి కూర్చుంటే మొత్తం అంత వేడి మీద ఉంటే 10-15 మినిట్స్లోనే అయిపోద్ది. సో కాకపోతే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి అది మంచిగా ముక్కలు కన్నీటికి అంటడానికి కొంచెం టైం పడుద్ది అంతే. ఇదిగోండి, చింతపండు పులుసు చేయడానికి వామ్ వాటర్ వేసాము, త్వరగా మొత్తం కలుస్తుంది కాబట్టి. చింతపండు ఇదిగోండి, ఈ కొండలో రెడీ చేసి పెట్టుకున్నాం చింతపండు పులుసు. ఇదిగోండి, ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 5:15 అయింది, ఆయన చీకటి పడిపోతుంది చూసుకోవచ్చు. కొన్ని మబ్బులు ఉన్నాయి బాగానే. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎప్పుడు మబ్బులు పడితే చెప్పలేము, ఎప్పుడైనా వర్షం పడిపోవచ్చు అనమాట. ఇక్కడ మబ్బులు లేకపోతే వర్షం లేకపోతే ఎండ గట్టిగానే ఉంటుంది అంతే, అదే అనమాట క్లారిటీ. ఇంకా సీజన్తో సంబంధం లేదనమాట. అంటే 10 నిమిషాలు మగ్గింది కాబట్టి మనం ఇప్పుడు చింతపండు పులుసు చేసేస్తున్నాము. చింతపండు పలుపు వస్తుంది కాబట్టి అది ఒకటే మాత్రం తీసేసి పిండేస్తున్నాము మొత్తం. ఇదిగోండి, ఇదిగోండి మొత్తం అన్ని ముక్కలు మునిగేటట్టు మనం పోసి ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇదిగోండి, తిప్పలేం కాబట్టి డైరెక్ట్గా పాత్ర పట్టుకొని పులుసుని బాగా మొత్తం ముక్కలు అందరికీ పెట్టేటట్టు కదిపాము పాత్రని, మట్టి పాత్రని. ఇదిగోండి, కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాము, మిగతా లాస్ట్లో వేస్తాం. ఉడికిన కొత్తిమీర ఇదిగోండి మూత పెట్టేశాము. ఇదిగోండి అయిపోవడానికి వచ్చింది. ఇదిగోండి బాగుంటాయి, సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోండి. వేసేసి కొంచెం పింక్ సాల్ట్ వేసాము, హిమాలయన్ పింక్ సాల్ట్.
బారామండి పులుసు రెడీగా ఉంది తినడానికి. ఇదిగోండి మంచిగా వేడివే అన్నం లో ఇప్పుడు వేసుకుందాము. పులుసు ముక్క కొంచెం గ్రేవీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తిని దీని రుచి చెప్దాం. మంచి స్మెల్ వస్తుంది, చింతపండు స్మెల్ అదిరిపోయింది. ఇప్పుడు ఇంకా ముక్క కూడా నంచుకోవట్లేదు ఫస్ట్. అదిరిపోయింది మంచిగా, మొత్తం ఫిష్ ఫ్లేవర్ అంతా అంటింది పులుసుకి, చాలా బాగుంది. అన్ని కట్టలు సరిపోయినాయి, ఉప్పు కారం అని. ఇప్పుడు కొంచెం ముక్క తీసుకుందాం, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదిరిపోయింది పులుసు కూడా మంచిగా ఉంటుంది, సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ.